హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషా హౌస్. పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాగీ తోటి ఎప్పటిలా కాకుండా చాలా వెరైటీగా డిఫరెంట్ టేస్ట్తో ఉండే ఈ మ్యాగీ వెజ్ ఆమ్లెట్ని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే తినొచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్ ఐటెంగా కూడా తినొచ్చు అనమాట. ఇది చాలా టేస్టీగా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. మరి ఈ మ్యాగీ వెజ్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నాను. ఈ మ్యాగీ ప్యాకెట్ని ఇలా తీసేసిన తర్వాత ఇందులో ఉన్న మ్యాగీ మొత్తం కూడా బయట తీసేసుకొని ఈ మసాలా ప్యాకెట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగా ముక్కలుగా తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 1.5 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ కొద్దిగా వేడైన తర్వాత అప్పుడు ఈ మ్యాగీ అంతా కూడా ఇందులో వేసేసి ఇదంతా కూడా మంచిగా ఉడకనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని, అప్పుడు ఈ మ్యాగీని మంచిగా ఉడకనివ్వాలి. ఇది మరీ మెత్తగా అయిపోకూడదు, అలానే మరీ హార్డ్గా కాకుండా బాగా ఉడికిపోయి వాటర్ అంతా కూడా మంచిగా ఇనిగిపోయి వాటర్ కొద్దిగా కూడా లేకుండా ఇలా మంచిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు జలించిన శనగపిండి, 1/2 కప్పు మైదాపిండి, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడాను కూడా యాడ్ చేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో పసుపు వేయటం వలన మంచి కలర్ వస్తుందన్నమాట. అలాగే ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉండాలంటే కనుక జల్లించిన శనగపిండి అయితేనే మనకి మంచిగా ఉంటుంది. ఇలా అంతా కూడా కలుపుతూ ఉండాలి. ఈ పిండి అనేది గట్టిగా ఉండకూడదండి, కొంచెం పలచగానే ఉండాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేది మీకు చూపిస్తాను. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట, పలచగా ఉండాలి. మనం ఆమ్లెట్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. దీంతోపాటుగా కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకొని, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో ఇలా మ్యాగీ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా ఇందులో వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ వేసినవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం ఈ మ్యాగీ ఉంది కదా, మనం ముందుగా బాయిల్ చేసి పెట్టాం, ఆ మ్యాగీ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇదంతా వేసిన తర్వాత ఇది కూడా మంచిగా కలిసి ఇలాగ కలుపుకోవాలి. మనం ఎలాగో ఆమ్లెట్ వేసేటప్పుడు గుంటగరిటె కావాలి కాబట్టి ఆ గుంటగరిటె తీసుకొని ఇలా అంతా కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట. మనం వేసిన మ్యాగీ అంతా కూడా కలిసేలాగా పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే ఇందాక పిండి చాలా పలుసుగా ఉంది కదా, ఆ తర్వాత మనం ఆనియన్స్ అవన్నీ వేసాం, అలాగే మ్యాగీ కూడా వేసిన తర్వాత పిండి అంతా కూడా చూసారా దగ్గరగా అయిపోయింది. ఇలా మీడియంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మనం ఇక్కడ కారం యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలా వేసామన్నమాట. ఇది అంతా కూడా ఇలా కలిపేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కళాయి పెట్టాను నేను ఇక్కడ. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం ఈ కళాయికంతా అంటే విధంగా ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1-3 గరిటెల వరకు ఈ పిండి వేసేసుకోవాలి. ఈ మ్యాగీ మిశ్రమం ఉంది కదా, అది వేసేసుకొని 1 మినిట్ అయిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుంటే చక్కగా లోపల వరకు కూడా పిండి అంతా కూడా మంచిగా ఉడుకుతుంది, బాగుంటుంది అన్నమాట, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా 1-2 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇప్పుడు దీన్ని అటు సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఈ మ్యాగీ ఆమ్లెట్ని అటు సైడ్ టర్న్ చేసుకొని అది కూడా కొద్దిగా పచ్చివాసన పోయి మంచిగా లోపలంతా కూడా పిండి అంతా ఉడికే వరకు ఇలా ఉంచుకొని తర్వాత మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే అన్నమాట. ఇలా చిన్న చిన్న ఆమ్లెట్స్ ఇలా చక్కగా మందంగా ఇలా వేస్తే టేస్ట్ బాగుంటాయండి. మీకు ఒకవేళ విడలిపగా పెద్దగా ఉండాలి, అలా కరకరలాడుతూ ఉండాలనుకుంటే కనుక, కొంచెం క్రిస్పీగా ఉండాలనుకుంటే కనుక విడలుపుగా ఉన్న కళాయిలో పలుచగా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మళ్ళీ ఇంకొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండి వేసేసి చక్కగా మూత పెట్టేసుకుంటే లోపల వరకు కూడా మంచిగా మగ్గుతుంది. ఇలాగే మనం పిండి అంతా కూడా ఇలా మంచిగా ఆమ్లెట్స్ తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఈ 2 వేసేసాం కదా,
ఇప్పుడు నేను మళ్ళీ పెద్ద కళాయిలో కూడా ఇలా వెడల్పుగా వేసి చూపిస్తాను. మనకి పిల్లలు ఎలా ఇష్టపడతారు అనుకుంటే అలా తయారు చేసుకోవచ్చండి. ఈ మ్యాగీ వెజ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. నేను మిగిలినంతా కూడా పిండంతా కూడా ఇందులో వేసేసాను అనమాట. ఇలా కొద్దిగా పలచగా చేస్తున్నాను. ఎప్పుడు మనం ఒకేలా కాకుండా మ్యాగీని ఇలా డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారన్నమాట. మరి మీరు కూడా ఈసారి మ్యాగీ తోటి ఇలా తయారు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తయారు చేసిన తర్వాత నాకు మీకు టేస్ట్ ఎలా వచ్చిందని ఒక కామెంట్ చేయండి. ఇప్పుడు వీటిని మంచిగా కట్ చేసి చూపిస్తాను చూడండి. పిల్లలకి మనం ఇది బ్రేక్ఫాస్ట్గా అయినా పెట్టచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్ ఐటెమ్గా కూడా ఇవ్వచ్చు అనమాట. చాలా టేస్టీగా డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరీ వీడియో మీకు నచ్చట్లయితే కనుక మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.